హాయ్ ఫ్రెండ్స్, ఇది నిజంగా తెలంగాణ నిరుద్యోగులందరికీ నిజంగా శుభవార్త. ఈరోజు సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు, మొత్తం 91,000 వేకెన్సీస్ని అయితే భర్తీ చేయబోతున్నట్లుగా. అందులో ఇప్పటి వరకు ఎవరైనా ఒకవేళ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళకి రెగ్యులైజేషన్ చేస్తూ మిగతా 80,039 పోస్టులకి వెంటనే ఈ రోజు నుండే నోటిఫికేషన్లు జారీ అవుతాయని ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారో అసెంబ్లీలో అది మీకు ఇప్పుడు ప్లే చేస్తాను, ఎండ్ వరకు చూడండి. అవి కాకుండా ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత స్టేట్మెంట్ సౌత్ అధ్యక్ష ఒక వర్డ్ చెప్పి తమ అనుమతిని మొత్తం ఈరోజు 91,142 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. ఈ 91,142 ఉద్యోగాలకు ఈరోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. అందులో స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది. ఇందులో అధ్యక్ష, గతంలో హైకోర్టుపై ఏవైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రిజర్వేషన్ ప్రతిపాదించినామో అవి 11,103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష, అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష, దీంట్లో విద్యాశాఖలోనే సుమారు 25 నుంచి 30,000 వస్తున్నాయి అధ్యక్ష. స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఎక్కడ ఖాళీ లేకుండా భర్తీ చేస్తా ఉన్నాం అధ్యక్ష. సో ఫ్రెండ్స్, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ని, అదేవిధంగా వీటికి ఉపయోగపడే అడిషనల్ నాలెడ్జ్ని, కరెంట్ అఫైర్స్ని, అదేవిధంగా రిలేటెడ్ జీకేని, ఇవన్నింటిని కూడా మన ఛానల్ నుండి అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఉద్యోగానికి సంపాదించడానికి నా వంతు నేనైతే సహాయం చేయబోతున్నాను. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వాటి యొక్క ఏ శాఖలో ఏమేమి రిలీజ్ చేశారు, అదేవిధంగా వాటి యొక్క సిలబస్లు ఏంటి, అప్లికేషన్ టైం ఏంటి, ఎండింగ్ టైం ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేయండి, ఓకేనా? అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.